హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు మనము ఏపీపీఎస్సి గ్రూప్ 2 మోడల్ పేపర్ 16 చూడబోతున్నాము. మరి ఇందులో మనము భారతదేశ రవాణా వ్యవస్థ అనేటువంటి అంశం పైన ఈ మోడల్ పేపర్ అయితే చూడబోతున్నామండి. వరుస క్రమంలో ఇది 16వ మోడల్ పేపర్. సో గైస్, రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ప్రతిరోజు ఒక మోడల్ పేపర్ అయితే అందచేయడం జరుగుతుంది ఉచితంగా. పీడిఎఫ్ లింక్ కూడా వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను, అందరూ డౌన్లోడ్ చేసుకోండి. ఎవరైతే మన యాప్లో గ్రూప్ 2 ఫుల్ కోర్స్ కానీ టెస్ట్ సిరీస్ కానీ తీసుకున్నారో వారు ప్రతి ఒక్కరు కూడా ఈ మోడల్ పేపర్ని ప్రతిరోజు ఫాలో అవ్వండి, మంచి రివిజన్గా ఉంటుంది. ఇంకా ఎవరైనా కోర్సు కనుక తీసుకున్నట్లయితే వెంటనే తీసుకొని మీ యొక్క ప్రిపరేషన్ని స్టార్ట్ చేయండి. మన యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి డెమో చూసి, యాప్లో డెమో ఉంటుంది, డెమో చూసి తీసుకోండి. ఓకే, హాయ్ ఆల్. మన ఛానల్లో ఉన్న నిరుపేద విద్యార్థులను దృష్టిలో ఉంచుకుని ఏపీ గ్రూప్ 2 ఫుల్ కోర్స్ 500 రూపాయలకే అందించడం జరుగుతుంది, 6 నెలల వ్యాలిడిటీతో. టాప్ మోస్ట్ ఫ్యాకల్టీ, 20 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కలిగిన టోటల్ హైదరాబాద్లోనే టాప్ ఫ్యాకల్టీ చేత క్లాసెస్ అయితే మీకు అందుబాటులో ఉంటాయండి. కేవలం 500 రూపాయలకే ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్కి రెండింటికి అందుబాటులో ఉంటాయి. ఒకసారి డెమో చూసి కోర్స్ తీసుకోండి. మీరు ఇప్పుడు తీసుకున్నా కూడా మీరైతే ప్రిలిమ్స్ క్రాక్ చేయవచ్చు ఈజీగా. దీంతో పాటుగా గ్రూప్ 2 చరిత్రలోనే మరి 50,000 ప్రశ్నలతో తెలుగు అకాడమీ పుస్తకాలు ప్రామాణికంగా టెస్ట్ సిరీస్ లాంచ్ చేస్తామండి. కేవలము 99 రూపాయలకే అందచేస్తున్నామండి. ఎంతండి, జస్ట్ 99 రూపీస్ మాత్రమే, 1 ఇయర్ వ్యాలిడిటీతో. ఓకేనా, ప్రతి టాపిక్కి టెస్ట్ ఉంటుంది, ప్రతి టాపిక్కి ఉచితంగా పీడిఎఫ్ అందచేయడం జరుగుతుంది. యాప్ లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్. ఓకే, మరి వీటిని ఏ విధంగా తీసుకోవాలంటే ముందుగా ప్లేస్టోర్ నుండి యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి. ఈ విధంగా లోగో ఉంటుంది, లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఈ విధంగా చేసిన తర్వాత ఇక్కడ చూడండి, స్టోర్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఓపెన్ చేసిన తర్వాత మీ మొబైల్ నెంబర్తో రిజిస్టర్ అయిన తర్వాత స్టోర్ పైన క్లిక్ చేయగానే, ఒకవేళ మీరు కోర్స్ పర్చేజ్ చేసినా ఈ విధంగా మీ కోర్సును ఓపెన్ చేయాలి. స్టోర్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే అన్ని కోర్సులు కనిపిస్తాయండి. మీరు ఏ కోర్సు తీసుకున్నారు, గ్రూప్ 2 ఆ సచివాలయం, గ్రూప్ 2 టెస్ట్ సిరీస్, ఈ విధంగా మీరు తీసుకున్న కోర్సుని సెలెక్ట్ చేసిన తర్వాత కంటెంట్ ఆప్షన్ కనిపిస్తుంది. ఓకే, కంటెంట్ పైన క్లిక్ చేయగానే అన్నీ కనిపిస్తాయి. ఆ ఫోల్డర్ పైన క్లిక్ చేయగానే అన్నీ ఓపెన్ అవుతాయండి. ఓకేనా, సో మంచి అవకాశాన్ని ఉపయోగించుకోండి ఫ్రెండ్స్. అతి తక్కువ ధరలో మరి కోర్స్ అయితే లాంచ్ చేయడం జరిగింది, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్. క్వశ్చన్ నెంబర్ 1, క్రింది వాటిలో ఏ రాష్ట్రం రైలు మార్గాల దృష్ట్యా అతి తక్కువ అభివృద్ధి చెందింది? ఏ రాష్ట్రం అండి మరి అని చూసినట్లయితే ఆప్షన్స్ ఏండి, మణిపూర్ ఈశాన్య రాష్ట్రం అండి. 7 సిస్టర్స్ ఆ 7 రాష్ట్రాలు, ఈశాన్య రాష్ట్రాలు కూడా రైలు మార్గాల దృష్ట్యా తక్కువగా అభివృద్ధి చెందాయి. కారణం ఏంటి అంటే అవన్నీ కూడా కొండలతో ఎత్తైన ప్రదేశాలతో కూడినటువంటి ప్రదేశాలు. మరి ఆ 7 రాష్ట్రాలతో పోల్చుకుంటే మరి మణిపూర్ అనేది ఆ 7 రాష్ట్రాలు మిగతా 6 కంటే కూడా ఈ 7వది చాలా తక్కువ, ఇంకా అభివృద్ధి చెందకుండా ఉన్నట్లయితే తెలుస్తుంది. మరి ప్రపంచంలో చూసినట్లయితే రైల్వే వ్యవస్థలో ప్రపంచంలోనే భారతదేశ రైల్వేలు 2వ స్థానంలో అయితే ఉన్నాయి. ఓకే, వివరాలు చూద్దాం. నెక్స్ట్ 1, క్రింది వాటిలో భారతదేశం పిన్కోడ్ జోన్ల ఆధారంగా ఎన్నిగా విభజించబడింది? ఆప్షన్స్ అండి, 8 పిన్కోడ్ జోన్స్ అయితే మన దేశంలో అందుబాటులో ఉంటాయి. నెక్స్ట్ 1, ఈ క్రింది వాటిని సరిపోల్చండి, పిన్కోడ్ మరియు జోన్ అధికార పరిధి. 2, 4, 6, 8 ఏ రాష్ట్రాలకు ఇవి వర్తిస్తాయనేది మనము చూద్దాము. ముందుగా పిన్కోడ్ నెంబర్ 2 ఏంటి అంటే ఉత్తరప్రదేశ్కు వర్తిస్తుందండి ఇది. నెక్స్ట్ పిన్కోడ్ నెంబర్ 4 ఆప్షన్ 3 మహారాష్ట్ర, గోవా, మధ్యప్రదేశ్కు వర్తిస్తుంది. నెక్స్ట్ పిన్కోడ్ నెంబర్ 6 ఇది దేనికి వర్తిస్తుంది అంటే ఆప్షన్ 5 అండి, తమిళనాడు మరియు కేరళ లక్షద్వీప్లకు వర్తిస్తుంది. నెక్స్ట్ పిన్కోడ్ నెంబర్ 8 బీహార్కి అయితే వర్తిస్తుంది. ఓకే, అందరు కూడా గమనించాలి, ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ 1, క్రింది వాటిలో సాధారణంగా పిన్కోడ్ యొక్క చివరి 3 అంకెలు దేనిని సూచిస్తాయి? చివరి 3 అంకెలు సరైన సమాధానం ఆప్షన్ సి, జిల్లాను
క్రమబద్ధీకరిస్తూ సూచిస్తుందండి. జిల్లాను సూచిస్తుంది సింపుల్గా చెప్పాలంటే. చివరి 3 అంకెలు. ఓకే, ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్ చూద్దాం. క్రింది వాటిలో శకయుగం యొక్క మొదటి నెలగా దేనిని పేర్కొంటారు? శకయుగం యొక్క మొదటి నెల. ఆప్షన్స్ అండి, చైత్రం. చైత్రంని శకయుగం యొక్క మొదటి నెలగా పేర్కొంటాము. నెక్స్ట్ వన్, భారతదేశం నుండి బ్రిటన్కు ముడి పదార్థాలు మరియు ఆహార ధాన్యాలను ఎగుమతి చేసే విధానం యొక్క పర్యవసనాల దృష్ట్యా క్రింది వాటిలో సరికానిది ఏది? ఏంటండి మరది? ఆన్సర్ ఆప్షన్ సి అండి. ఇది వ్యవసాయ కొరత మరియు కరువులకు దారితీసింది అనే తప్పు. ఓకేనా, మిగతా సరే చూద్దాం. ఇది ముడి పదార్థాల ధరలను పెంచింది. ఇది నిష్కపటమైన వ్యాపారవేత్తలకు అపారమైన లాభాలను తెచ్చిపెట్టింది. సో ఏబి 2 సరైనవండి, బి అనేది తప్పు. భారతదేశం నుండి బ్రిటన్కు ముడి పదార్థాలు మరియు ఆహార ధాన్యాలు ఎగుమతి చేసే విధానంలో సరికానిది ఆప్షన్ సి అండి. ఏ అండ్ బి అంటే ముడి పదార్థాల ధరలను పెంచింది అండ్ వ్యాపారవేత్తలకు అధిక లాభాలను కూడా తెచ్చిపెట్టడం అయితే జరిగింది. మరి భారతదేశానికి మొదటిసారిగా అంటే కాన్స్టాంటినోపుల్ పతనం అని తెలుసు కదండి, కాన్స్టాంటినోపుల్ పతనం తర్వాత భూమార్గాలన్నీ కూడా రద్దయ్యాయండి ప్రపంచ చరిత్రలో. అప్పుడు ఏం చేశారు? వివిధ దేశాలకు సముద్ర మార్గాలను కనుగొనడం జరిగింది. మరి 1800 మరి మొదటిసారిగా భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనుగొన్నటువంటి వ్యక్తి వాస్కోడ గామా. ఓకేనా, వాస్కోడ గామా భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనుగొన్నారు 1493. ఓకేనా, సో అప్పటి నుంచి కూడా సముద్రం పైన వ్యాపారము రవాణా అనేది చాలా పెరిగింది. నెక్స్ట్ వన్, భారతదేశంలోని మెట్రోపాలిటన్ నగరాన్ని మెరుగుపరచడానికి క్రింది వాటిలో అత్యంత సాధ్యమైన పరిష్కారం ఏది? మెట్రోపాలిటన్ నగరాన్ని మెరుగుపరచడం లేదా అభివృద్ధి పరచడానికి ఎత్తైన భవనం మరియు స్కై స్క్రాపర్లను నిర్మించడం, ఫ్యాక్టరీలు మరియు పరిశ్రమలను పొరుగునున్న స్వతంత్ర ప్రదేశాలకు చెదరగొట్టడం, ప్రధాన నగరం చుట్టూ శివారు ప్రాంతాలను మరియు ఉపగ్రహ పట్టణాలను నిర్మించడం, మెట్రోపాలిటన్ నగరంలో ప్రజల వలసలను నిరోధించడం. ఆన్సర్ ఆప్షన్ బి మాత్రమండి. ఏంటి, ఫ్యాక్టరీలు మరియు పరిశ్రమలకు పొరుగునున్న స్వతంత్ర ప్రదేశాలకు చెదరగొట్టడం అనేది చాలా చాలా ముఖ్యం. ఎందుకండి, ఆ నగరంలో మరి పొల్యూషన్ అనేది చాలా పెరుగుతుంది. ఇప్పుడు ఢిల్లీ పరిస్థితి అదే అయిందండి. ఓకేనా, అక్కడ వాతావరణ కాలుష్యం విపరీతంగా పెరుగుతుంది. అంటే ఫస్ట్ స్టార్ట్ చేయడం, ఫ్యాక్టరీలు స్టార్ట్ చేయడం ఎక్కడో దూరంగానే స్టార్ట్ చేస్తారు, కానీ ఏమవుతుంది, రాను రాను సిటీ అనేది ఎక్స్పాన్షన్ కావడం ద్వారా, నగర విస్తీర్ణత పెరగడం ద్వారా, సో అవి జనావాసాలలోకి రావడం జరుగుతుంది. అలాంటప్పుడు కాలుష్యం అనేది, జల కాలుష్యం కావచ్చు, వాయు కాలుష్యం, శబ్ద కాలుష్యం అన్నీ కూడా పెరుగుతాయి. ఓకేనా, నెక్స్ట్ వన్ చూద్దాం. భారతదేశంలోని ఈ క్రింది జాతీయ రహదారులలో ఏది పొడవైనదిగా పరిగణించబడుతుంది? ఆప్షన్ బి అండి, NH2 నేషనల్ హైవే 2. ఇది భారతదేశంలో అత్యంత పొడవైనదిగా పరిగణించబడుతుంది. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో పారాదీప్ ఓడరేవు నుండి ఎగుమతి చేసే ప్రధాన వస్తువు గుర్తించండి. పారాదీప్ ఓడరేవు నుండి. ఆప్షన్ డి అండి, ఇనుప ఖనిజం అండి. మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. సో జపాన్, ఆస్ట్రేలియా, సో ఇలాంటి దేశాలకైతే ఇనుము అనేది ఎక్కువగా పారాదీప్ ఓడరేవు నుంచి అయితే ఎగుమతి చేయడం జరుగుతుందండి. మరి పారాదీప్ ఓడరేవు ఎక్కడుంది? ఒడిశాలో ఉంటుందండి. ఓకేనా, ఇంపార్టెంట్. ముడి ఖనిజం ఎక్కువగా ఇక్కడి నుంచి ఎగుమతి అవుతుంది. నెక్స్ట్, ఈశాన్య రైల్వే యొక్క ప్రధాన కార్యాలయం క్రింది వాటిలో ఈ ప్రదేశంలో ఉంది? ఈశాన్య రైల్వేల ప్రధాన కార్యాలయం, ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఆప్షన్ బి గోరఖ్పూర్. ఎక్కడుంది? గోరఖ్పూర్. నెక్స్ట్ వన్, దేశం నలుమూలల నుండి పర్యాటకులను ఆకర్షిస్తున్న పాత వంతెన మరియు 2 కిలోమీటర్ల పొడవున్న వంతెన అయినటువంటి పంబన్ రైల్వే వంతెన ఈ క్రింది వాటిలో ఎక్కడ ఉంది? పంబన్ రైల్వే వంతెన. ఆన్సర్ ఆప్షన్స్ అండి, పాక్ జలసంధి. పాక్ జలసంధి ఎక్కడుంటుందండి? పాకిస్తాన్కి ఇండియాకి మధ్యన ఉంటుందా? కాదు. ఈ పేరు చూసి చాలామంది మోసపోతారు, తెలియని వారు. మనం తెలిసిన వాళ్ళం ఏం చేయాలి? పాకిస్తాన్కి మధ్యలో ఉండదు, భారతదేశం మరియు శ్రీలంకకి మధ్య ఉండేటువంటి జలసంధి, రెండింటిని విడదీసేటువంటి జలసంధియే
పాక్ జలసంధి. మరి ఇక్కడే మనకు పంబన్ రైల్వే వంతెన అనేది కనిపిస్తుంది. పర్యాటక ప్రాంతంగా కూడా దీన్ని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో చెన్నై మరియు విశాఖపట్టణంలను కలుపుతున్న జాతీయ రహదారి ఏది? చెన్నై మరియు విశాఖపట్టణం. ఆప్షన్ బి అండి, నేషనల్ హైవే 5. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో ఏ జాతీయ రహదారి మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ మరియు ఒడిశాల గుండా వెళుతుంది? మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ మరియు ఒడిశా. ఆప్షన్స్ అండి, నేషనల్ హైవే 6. నెక్స్ట్ వన్, ఒక ట్రక్కు ఢిల్లీ నుండి భోపాల్కు, గ్వాలియర్ మీదుగా జాతీయ రహదారుల ద్వారా అతి తక్కువ మార్గాన్ని అనుసరించి సరుకులను తీసుకెళ్లవలసి వస్తే అది జాతీయ రహదారులలోని ఈ క్రింది సమూహాలలో వేటి గుండా వెళ్ళాలి? ఢిల్లీ, భోపాల్ అంటే మధ్యప్రదేశ్, నెక్స్ట్ గ్వాలియర్. ఓకేనా, గ్వాలియర్ కూడా మధ్యప్రదేశే. ఢిల్లీ, భోపాల్, గ్వాలియర్ మీదుగా ఈ రెండు ప్రాంతాలను కలుపుకుంటూ మరి సరుకులు రవాణా చేయాలంటే ఏ ఏ జాతీయ రహదారులను గుండా వెళ్ళాలి? ఆప్షన్ బి అండి, నేషనల్ హైవే 2, నేషనల్ హైవే 3 మరియు నేషనల్ హైవే 12. సో ఈ మూడు నేషనల్ హైవేల ద్వారా వెళ్తే సో వీటిని అయితే సరుకులు రవాణా సాధ్యమవుతుంది అన్నట్లుగా తెలియజేశారు. ఇలాంటి క్వశ్చన్స్ కూడా అడుగుతున్నారండి ఈ మధ్యకాలంలో. ఓకే, నెక్స్ట్ వన్, క్రింది జతలలో ఏది సరిగ్గా సరిపోలలేదు అంటే తప్పుగా ఉంది, చూద్దాం. రైల్వే జోన్ ప్రధాన కార్యాలయం, ఈశాన్య రైల్వే గోరఖ్పూర్, ఆగ్నేయ రైల్వే భువనేశ్వర్, తూర్పు రైల్వే కోల్కతా, ఆగ్నేయ రైల్వే బిలాస్పూర్. ఆప్షన్ బి అండి, ఆగ్నేయ రైల్వే భువనేశ్వర్ అనేది తప్పండి. సో రిమైనింగ్ అన్నీ కూడా సరైనవిగానే మనము చూడవచ్చు ఇక్కడ. ఓకేనా, ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, ఈ క్రింది రైల్వే జోన్లను పరిశీలించండి లేదా పరిగణించండి. ఈశాన్య రైల్వే, సెంట్రల్ రైల్వే, వాయువ్య రైల్వే, ఆగ్నేయ రైల్వే. మరి ఈ క్రింది వాటిలో ఏది పశ్చిమం నుండి తూర్పుకు దిశ దృష్ట్యా పై సింపుల్గా మరి పశ్చిమం నుండి తూర్పు దిశగా రైల్వే జోన్లను క్రమంగా అమర్చండి అంటూ క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. సింపుల్. ఆప్షన్ బి అండి, 2, 3, 1, 4 సెంట్రల్ రైల్వే. ఓకేనా, తర్వాత 3 వాయువ్య రైల్వే, తర్వాత ఈశాన్య రైల్వే, ఆగ్నేయ రైల్వే. మరి తూర్పు పశ్చిమం నుంచి తూర్పు దిశగా అయితే ఇవి ఉంటాయి. ఓకేనా, పశ్చిమం అంటే పడమర నుంచి తూర్పు దిశగా అయితే ఉంటాయి, అందరూ కూడా గమనించాలి. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో ఉత్తరం నుంచి దక్షిణం వరకు ఉన్న భారతీయ ఓడరేవుల సరైన క్రమం ఏది? భారతీయ ఓడరేవుల సరైన క్రమం. ఆప్షన్ బి అండి, కాండ్లా, హాల్దియా, పారాదీప్, కొచ్చి ఓడరేవులు. ఇవన్నీ కూడా మరి ఉత్తరం నుండి దక్షిణానికైతే ఉంటాయి. ఓకేనా, ఉత్తరం నుండి దక్షిణానికి, ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. నెక్స్ట్ వన్, క్రింది వాటిని సరిపోల్చండి. నౌకాశ్రయం పేరు, నౌకాశ్రయం ఉన్న ప్రదేశం, హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్, గార్డెన్ రిచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ లిమిటెడ్, గోవా షిప్ యార్డ్ లిమిటెడ్, మజాగావ్ డాక్ లిమిటెడ్. మరి ఎక్కడ ఉన్నాయండి ఇవన్నీ కూడా, ఏ ప్రదేశంలో ఉన్నాయి చూద్దాం. ముందుగా హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్ విశాఖపట్టణంలో ఉంటుందండి. నెక్స్ట్, గార్డెన్ రీప్ షిప్ బిల్డర్స్ కోల్కతాలో ఉంటుంది, గోవా షిప్ యార్డ్ లిమిటెడ్ వాస్కోడగామాలో ఉంటుంది, మజాగావ్ డాక్ యార్డ్ ముంబైలో ఉంటుంది. ప్రధానమైనటువంటి భారతదేశంలో ప్రధానమైన నౌకాశ్రయాలుగా వీటిని అయితే మనము చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్ చూద్దాం, క్రింది వాటిలో ఏది గుజరాత్లోని ఓడరేవు పట్టణము కాదు? ఆప్షన్ ఏ, జామ్నగర్ కాదండి. జామ్నగర్ అనేది ఓడరేవు పట్టణం కాదు. ఓకా, పోర్బందర్, వేర్వాల్ అనేవి గుజరాత్లోనే ఉంటాయి, ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్ చూద్దాం, ఈ క్రింది వాటిలో ప్రపంచంలోనే భారతీయ రైల్వే నెట్వర్క్ యొక్క స్థానం ఎన్నవది? ఆప్షన్ సి 4వదిగా చెప్పుకోవచ్చండి. స్థానంలో 4వది మరి ప్రపంచంలో. ఓకేనా, నెక్స్ట్ వన్ చూద్దాం, క్రింది వాటిలో జాతీయ రహదారి 2 NH2తో సంబంధం లేనిది ఏది? ఆప్షన్ బి ససారం అనేది లేదండి. ఔరంగాబాద్, మహనియా, పాట్నా అనేటువంటి ప్రదేశాల నుంచి నేషనల్ హైవే 2 అయితే వెళ్తుంది, కానీ ససారం నుంచి అయితే వెళ్ళదు. నెక్స్ట్ వన్ చూద్దాం, క్రింది వాటిని సరిపోల్చండి. NH1
జాతీయ రహదారి ఏ నగరాలను కలుపుతుంది? NH2, NH3, NH4. ఏ నగరాలను కలుపుతాయండి మరి ఈ ప్రధానమైనటువంటి జాతీయ రహదారులు అని చూసినట్లయితే, ముందుగా NH1 అండి, ఢిల్లీ మరియు అమృత్సర్లను కలుపుతుంది. ఢిల్లీ మరియు అమృత్సర్. నెక్స్ట్ NH2 ఢిల్లీ మరియు కోల్కతాలను కలుపుతుంది. ఢిల్లీ మరియు కోల్కతా. నెక్స్ట్ NH3 అండి, NH3 ఆప్షన్ 2 ఢిల్లీ మరియు ముంబై మరియు ఆగ్రాలను కలుపుతుంది. నెక్స్ట్ NH4 చెన్నై టు థానే మధ్య ఉంటుందండి. చెన్నై టు థానే అంటే చెన్నై నుండి తమిళనాడు నుండి మహారాష్ట్ర కానీ అర్థము. ఓకే, ఇంపార్టెంట్ అండి ఇవన్నీ కూడా. ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. 4123. నెక్స్ట్ వన్, గ్రాండ్ ట్రంక్ రోడ్ అన్నది క్రింది వాటిలో వేటిని కలుపుతుంది? గ్రాండ్ ట్రంక్ రోడ్, షేర్షా వేయించినటువంటిది అండి ఇది. ఆప్షన్ సి, కోల్కతా మరియు అమృత్సర్లను అయితే కలుపుతుంది గ్రాండ్ ట్రంక్ రోడ్. నెక్స్ట్ వన్, దేశంలోని రహదారుల అవస్థాపన కోసం రూపొందించబడుతున్న బంగారు చతుర్భుజిలో ఈ క్రింది పట్టణాలలో లేనిది ఏది? బంగారు చతుర్భుజిలో ఏ పట్టణం లేదండి? ఆప్షన్ బి, హైదరాబాద్ లేదు. చెన్నై ఉంది, విశాఖపట్నం ఉంది, భువనేశ్వర్ ఉంది, హైదరాబాద్ మాత్రము ఈ జాబితాలో లేదు. నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ చూసినట్లయితే, దేశంలోని రహదారులు అవస్థాపన కోసం సృష్టించబడుతున్న బంగారు చతుర్భుజంలో ఈ క్రింది పట్టణాల్లో ఏది లేదు? ఆప్షన్ సి, జబల్పూర్ లేదండి. అజ్మీర్ ఉంది, అహ్మదాబాద్ ఉంది, గయా అనేటువంటి పట్టణాలు ఉన్నాయి, జబల్పూర్ లేదు. నెక్స్ట్ వన్, నేషనల్ హైవేస్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్కి సంబంధించి క్రింది స్టేట్మెంట్లను పరిశీలించండి. చూద్దాం, బెల్గం మరియు నెల్లూరు బంగారు చతుర్భుజంపై ఉన్నాయి, వడోదర మరియు ఝాన్సీ తూర్పు పశ్చిమ కారిడార్లు ఉన్నాయి, అంబాలా మరియు కాన్పూర్ ఉత్తర దక్షిణ కారిడార్లో ఉన్నాయి, పై ప్రకటనలో ఏవి సరైనవి? ఆప్షన్ డి అండి, ఒకటి మాత్రమే సరైనవిగా చెప్పుకోవచ్చు. బెల్గం మరియు నెల్లూరు బంగారు చతుర్భుజంలో ఉన్నట్లుగా అయితే తెలుస్తుంది, రిమైనింగ్ అన్నీ కూడా తప్పు. నెక్స్ట్ వన్, ఉపరితల రోడ్ల పొడవు దృష్ట్యా ఈ క్రింది రాష్ట్రాలలో తగ్గుతున్న క్రమంలో అమర్చండి. అంటే రోడ్వేస్ ఏ రాష్ట్రంలో తక్కువ నుండి ఎక్కువకి ఉన్నాయి? మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, ఉత్తరప్రదేశ్. ఆన్సర్ ఆప్షన్స్ అండి, తక్కువగా మహారాష్ట్రలో ఉన్నాయి, తర్వాత తమిళనాడు, తర్వాత ఉత్తరప్రదేశ్, తర్వాత కర్ణాటక. ఉపరితల రోడ్ల పొడవు దృష్ట్యా, ఓకేనా, ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ముందుగా మహారాష్ట్రలో తక్కువగా ఉన్నాయి అంటే ఇక్కడ ఇచ్చిన 4 ఆప్షన్లలో, తర్వాత తమిళనాడులో, తర్వాత ఉత్తరప్రదేశ్, తర్వాత కర్ణాటక. అంటే అత్యధికంగా కర్ణాటకలో ఉన్నాయి, తర్వాత ఉత్తరప్రదేశ్లో ఉన్నాయి, నెక్స్ట్ తమిళనాడు, తర్వాత మహారాష్ట్ర అనే అర్థం. ఓకే, గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ వన్, అవరోహణ క్రమంలో సగటు సముద్ర మట్టానికి ఉన్న ఎత్తును బట్టి హిల్ స్టేషన్ల దృష్ట్యా ఈ క్రింది వాటిలో సరైన క్రమము ఏది? ఆన్సర్ ఆప్షన్ బి, సిమ్లా, డార్జిలింగ్, కొడైకెనాల్ మరియు మహాబలేశ్వర్. ఓకేనా, అవరోహణ అంటే ఎక్కువ నుంచి తక్కువకి, అంటే సముద్ర మట్టానికి అత్యధిక ఎత్తులో ఉన్నవి సిమ్లా, తర్వాత డార్జిలింగ్, కొడైకెనాల్ మరియు మహాబలేశ్వర్. ఎత్తును బట్టి హిల్ స్టేషన్స్ అండి ఇవి, భారతదేశంలోనే చాలా ప్రముఖమైన హిల్ స్టేషన్స్గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్, క్రింది స్థలాలను పరిగణించండి. సిమ్లా, గ్యాంగ్టక్, ముంబై, ఢిల్లీ. మరి దిగువ ఇవ్వబడిన కోర్లను ఉపయోగించి ఈ స్థలాలను వాటి నేల ఉపరితలంపై వాటి వాతావరణ పీడనం తగ్గే క్రమంలో అమర్చండి. వాతావరణ పీడనము ఎక్కడ తక్కువగా ఉంటుంది, తక్కువ నుంచి ఎక్కువకు ఏంటి అని చెప్పేసి అడుగుతున్నారు, తగ్గే క్రమంలో. ఆన్సర్ ఆప్షన్ బి అండి, ముందుగా సిమ్లాలో అండి తక్కువగా ఉంటుంది, తర్వాత గ్యాంగ్టక్, తర్వాత ముంబై, తర్వాత ఢిల్లీలలో. ఇది తగ్గే క్రమం అండి, వాతావరణ పీడనము. ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ వన్, క్రింది నగరాల్లో సగటు సముద్ర మట్టానికి అత్యధిక ఎత్తులో ఉండే ప్రదేశం ఏది? సగటు సముద్ర మట్టానికి అత్యధిక ఎత్తులో, ఆన్సర్ ఆప్షన్ ఏ, బెంగళూరు అండి. బెంగళూరు అత్యధిక ఎత్తులో ఉంటుంది సముద్ర మట్టానికి. ఓకేనా, దక్కన్ పీఠభూమి ప్రాంతంలో ఉంటుందండి. ఓకే, అందుకే భూకంపాలు కూడా చాలా తక్కువగా వస్తుంటాయి ఇక్కడ. ఈ క్రింది వాటిలో భారతదేశం ఎన్ని పిన్కోడ్ జోన్లుగా విభజించబడింది? ఆప్షన్ సి, 8 పిన్కోడ్ జోన్లుగా విభజించబడింది. నెక్స్ట్ వన్, ఈ క్రింది వాటిలో జాతీయ రహదారుల వ్యవస్థ యొక్క బాధ్యత ఎవరిదిగా పరిగణించవచ్చు? ఆప్షన్ బి అండి, కేంద్ర ప్రభుత్వము. ఇంపార్టెంట్, కేంద్ర
ప్రభుత్వము, జాతీయ రహదారుల వ్యవస్థ కేంద్రమే చూసుకుంటుంది. నెక్స్ట్ వన్, ఈ క్రింది వాటిలో ఢిల్లీ మరియు కోల్కతాలను వారణాసి మీదుగా కలుపుతున్న జాతీయ రహదారి ఏది? ఢిల్లీ మరియు కోల్కతాలను వారణాసి మీదుగా, అంటే ఢిల్లీ ఉత్తరప్రదేశ్ కలకత్తా అని అర్థం. ఆన్సర్ ఆప్షన్ సి, NH2, నేషనల్ హైవే 2గా మనమైతే చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్, ఈ క్రింది జాతీయ రహదారులలో ఏది మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ మరియు ఒడిషా గుండా వెళుతుంది? ఈ క్రింది జాతీయ రహదారులలో ఏది మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ మరియు ఒడిషాల గుండా వెళుతుంది? ఆన్సర్ ఆప్షన్ సి, నేషనల్ హైవే 6 అండి. ఓకే, నేషనల్ హైవే 6గా మనమైతే చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్, భారతదేశంలోని ఈ క్రింది జాతీయ రహదారులలో దేనిని పొడవైనదిగా పేర్కొనవచ్చు? అత్యంత పొడవైన జాతీయ రహదారి ఏది? NH1, NH2, NH3, NH4. ఆన్సర్ ఆప్షన్ బి, నేషనల్ హైవే 2. నెక్స్ట్ వన్, రైల్ బంధు అనేది ప్రతి రైల్ డివిజన్ యొక్క వెబ్సైట్. ఏదైనా వైద్య అత్యవసర పరిస్థితుల్లో పోరాడడానికి ప్రతి రైల్లో వైద్యాధికారి, రాజధాని శతాబ్ది మరియు దూరంలో రైళ్లలోని అన్ని ఎయిర్ కండిషన్ కోచ్లలో గ్యారంటీ సెక్యూరిటీ గార్డ్. నెక్స్ట్, అన్ని రాజధాని శతాబ్ది ఏసీ దురంతోలో రైళ్లలో మరి భారతీయ రైళ్లకు సంబంధించిన మ్యాగజైన్ ఏంటండి మరి ఇది రైల్ బంధు అనేది? ఆప్షన్ డి అండి, అన్ని రాజధాని ఎక్స్ప్రెస్, శతాబ్ది, ఏసీ, దురంతో రైళ్లలో భారతీయ రైలుకు సంబంధించిన మ్యాగజైన్ అండి ఇది, రైల్ బంధు. ఓకే, నెక్స్ట్ వన్, ఈ క్రింది వాటిలో రైల్వే ప్యాసింజర్ కోచ్లు ఎక్కడ తయారు చేయబడతాయి? ప్యాసింజర్ కోచ్లు, ఆప్షన్ సి, పెరంబదూర్, తమిళనాడు అండి. నెక్స్ట్ వన్, ఈ క్రింది వాటిలో దక్షిణ మధ్య రైల్వే ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? ఆప్షన్ సి, సికింద్రాబాద్లో ఉంది. దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాద్, దక్షిణ రైల్వే అంటే మాత్రం ఏంటి చెన్నైలో ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వన్, ఈ క్రింది వాటిలో రైలు మార్గాలలో అతి తక్కువగా అభివృద్ధి చెందిన రాష్ట్రము? ఆప్షన్ సి, మణిపూర్. ఈ క్రింది వాటిలో అమృత్సర్ నుంచి ఢిల్లీ మీదుగా కోల్కతాకు వెళ్ళే జాతీయ రహదారి నంబర్లు ఎన్ని ఉన్నాయి? ఆప్షన్ బి అండి, 2 ఉన్నాయి. సో గాయస్, ఇది మరి ఇది రోజుకు సంబంధించినటువంటి మోడల్ పేపర్. సో మళ్ళీ రేపటి మోడల్ పేపర్తో మళ్ళీ కలుద్దాము. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి. PDF లింక్ ఇస్తాను, అందరూ డౌన్లోడ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ అవైలబుల్ టైమ్. హ్యావ్ ఎ నైస్ డే. బై.